విజయవంతంగా ఉక్కు బంద్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ప్రజా రవాణా. ఉక్కు ఆందోళనలో టీడీపీ వైసీపీ బాహాబాహి కృష్ణా జిల్లా కైకులూరులో ఉద్రిక్తత. చంద్రబాబు పప్పు నాయుడు డ్రామాలాడుతున్నారు. కార్మిక సంఘాలు ఏ కార్యక్రమం చేపట్టినా సిద్ధమన్న విజయసాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మరో చీకటి ఒప్పందం. అభివృద్ధి పేరుతో ప్రైవేటుకు 1600 కోట్ల విలువైన 22.9 ఎకరాల భూమి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేఏ పాల్ పిటిషన్. జీపీఏ ద్వారా పిల్ సాధ్యాసాధ్యాలను తేల్చనున్న హైకోర్టు. వ్యవస్థలను భ్రష్టు పట్టించే హక్కు ఎవరికీ లేదు. ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్. ఆదాయం లేకున్నా ప్రజలను ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. అందుకే అప్పు చేశామని గర్వంగా చెబుతున్నామన్న మంత్రి బుగ్గన. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీలపై ఈసీ దృష్టి. ప్రత్యేక బృందాలతో తనిఖీలు. ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ. ఈ నెల 8కి వాయిదా. బాలకృష్ణ మాట్లాడుతుంటే నవ్విన టీడీపీ నేతలు. సీరియస్ మ్యాటర్ అంటూ హెచ్చరించిన బాలయ్య. తెలుగు భాష గొప్పతనంపై చిన్నారి పాట ప్రశంసించిన చంద్రబాబు. బుల్లెట్ ట్రయల్ గుజరాత్ కేనా హైదరాబాద్ కు లేదా? సిపిఐ సదస్సులో కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్. కేసీఆర్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని చెబుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టుల కోసం మీతో వస్తామన్న బండి సంజయ్. బీజేపీ టీఆర్ఎస్ లు బొమ్మ అబరుసు లాంటి వాళ్ళు. ప్రాజెక్టుల కోసం కలిసి దీక్షలు చేద్దామని కేటీఆర్ కు రేవంత్ సవాల్. కోదండరామ్ కు ఓటు వేస్తే ఉపయోగం లేదు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అన్న ఉత్తమ్. మరో వివాదంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తన ఛాంబర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కరపత్రాల పంపిణీ. మేయర్ పై ఆర్జీవీ వివాదాస్పద కామెంట్స్. అంతర్జాతీయ కుక్కల మేయర్ గా ఎంపిక చేయాలన్న వర్మ. భాగ్యనగరంలో మందుబాబులకు కాస్త ఊరట. ఇకపై రాత్రి 9:30 తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు. అంతర్జాతీయ స్థాయికి దేశీయ తయారీ రంగం. అందుకే సంస్కరణలు తీసుకొస్తున్నామన్న మోడీ. బీజేపీ అంటే బర్డెన్ జనతా పార్టీ. కమలం పార్టీకి కొత్త భాష్యం చెప్పిన రాహుల్ గాంధీ. తమిళనాడులో ప్రచారం చేయకుండా రాహుల్ను అడ్డుకోండి. ఈసీకి బీజేపీ ఫిర్యాదు. టీఎంసీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ బరిలో మమతా బెనర్జీ. అసోంలో 92 స్థానాల్లో బీజేపీ పోటీ. ఏజీపీకి 26, యూపీపీఎల్కు 8 స్థానాలకు ఓకే. ఛార్జీలను పెంచిన రైల్వే శాఖ. లోకల్ రైళ్లలో మినిమం టికెట్ ధర 30 రూపాయలు. భారత వ్యాక్సినేషన్లో మైలురాయి. ఒక్క రోజులో 10 లక్షల మందికి పైగా టీకా. రిలయన్స్ ఉద్యోగులకు నీతా అంబానీ అభయహస్తం. కుటుంబ సభ్యులకు కూడా ఉచితంగా టీకా. తమకు కోవాక్సిన్ కావాలంటున్న ఫ్రాన్స్. భారత్ బయోటెక్ తో డీల్. ఈ ఏడాది ఎండ తీవ్రమవుతుంది హెచ్చరించిన వాతావరణ శాఖ. టెస్లాతో
పొత్తు లేదు ఒంటరిగానే వెళ్తాం విద్యుత్ కార్ల తయారీపై స్పష్టతనిచ్చిన టాటా సన్స్ అమెరికాలో భారతీయ ప్రాతినిధ్యం పెరుగుతోంది దేశంపై పట్టు పెంచుకుంటున్నారని ప్రశంసించిన బైడెన్